దేవుని సన్నిధిలో నిరతము నిందారహితుడవై నిరతము నిందారహితుడవై శక్తిమంతుడు నిత్య జీవుడు శక్తిమంతుడు నిత్య జీవుడు విడువడు నిన్నెప్పుడు నడువును దేవుని సన్నిధిలో నడిచెను హానోకు చిరకాల మాయనతో నిలిచెను అలనాడు దేవునికి త్రియుడై నడిచెను హానోకు చిరకాల మాయనతో నిలిచెను అలనాడు దేవునికి త్రియుడై సాగెను నడిచెను అబ్రాము పిలచుట తోడనే విడిచెను సర్వము నిలిచెను నిరతము నడిచెను అబ్రాము పిలచుట తోడనే విడిచెను సర్వము నిలిచెను నిరతము తనయుని బలిని విశ్వాసులకెల్లా జనకుండు నడుము దేవుని సన్నిధిలో నిరతము నిందారహితుడవై నిరతము నిందారహితుడవై శక్తిమంతుడు నిత్య జీవుడు శక్తిమంతుడు నిత్య జీవుడు విడువడు నిన్నెప్పుడు నడువును దేవుని సన్నిధిలో నడువును దేవుని సన్నిధిలో నడువును దేవుని సన్నిధిలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాం. మీరింతవరకు విన్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతగానో బలపడి ఉంటున్నారని నమ్ముతున్నాం. యాకోబు కుమారులు తమను నమ్మి ఎంతో అమాయకంగా వారిని వెంబడించిన తమ సొంత తమ్ముడైన యోసేపును అసూయ ద్వేషాలతో బాధించి విదేశీ వర్తకులకు అమ్మివేయడం, అదేవిధంగా యాకోబు తమ వద్దకు పంపిన యోసేపును తండ్రి కుటుంబానికి దూరం చేసి ఎడబాసిన వైనం, ఇలాంటి విషయాలు ఎన్నో విన్నాం. ఇక నేటి పాఠంలో మనము ఆదికాండము 38వ అధ్యాయంను ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో యాకోబు కుమారుల్లో ఒకడు ఎంతో ప్రముఖుడైన యూదాను గురించి మనము ధ్యానిస్తాం. దేవుడు యూదాను తన ప్రణాళికను నెరవేర్చుకునే పనిలో ఒక ప్రాధాన్యతను కలిగిన వ్యక్తిగా అతని వంశాన్ని ఎన్నుకున్నాడు. అయితే యూదా జీవితంలో ఒక విషాదగాథ సంభవించింది. దీనికి సంభవించిన విషయాలన్నింటినీ నేటి పాఠంలో, అనగా ఈ 38వ అధ్యాయంలో తెలుసుకుంటాం. జాగ్రత్తగా శ్రద్ధగా నేటి సందేశంలోనికి వెళ్దామా? ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం ఆదికాండం 38వ అధ్యాయం వినబోతున్నాము.
ఇందులో యూదా కథ రాయబడి ఉంది. ఈ వ్యక్తి ఇశ్రాయేలు వంశాలలో ప్రముఖుడు. రాజదండము ఈ వంశానికే సంక్రమించింది. అయితే ఇదొక విషాదగాథ, వినండి. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అనే ఒక అదుల్లామీయుని వద్ద ఉండడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? వ్యాపారం చేయడానికి, ఒక అదుల్లామీయునితో సంప్రదించడానికి వెళ్ళాడు. అక్కడ ఒక కనానీయ స్త్రీని చూచాడు. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. షూయా అనే ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాడు. ఆమెను కూడాడు. ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. అతడు వానికి ఏరు అని పేరు పెట్టాడు. యూదా పాపం చేశాడు. వ్యభిచరించి కన్న కొడుకుకు ఏరు అని పేరు పెట్టుకున్నాడు. ఆమె మరల గర్భవతి అయి కుమారుణ్ణి కని ఆ పిల్లవానికి ఓనాను అని పేరు పెట్టింది. మూడోసారి ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కని వానికి షేలా అని పేరు పెట్టింది. ఆమె వీణ్ణి కన్నప్పుడు అతడు ఖజీబులో ఉన్నాడు. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరుకు తామారు అనే స్త్రీని పెళ్లి చేశాడు. ఇక్కడ తామారు అనే వ్యక్తి మనకు కనపడుతున్నది. యేసుక్రీస్తు వంశావళిలో ఈమె పేరు ఉంది. ఈ కుటుంబమంతా ఒక పెద్ద పాప చరిత్ర. యూదా యొక్క జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతణ్ణి చంపాడు. అప్పుడు యూదా ఓనానుతో అన్నాడు, నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి సంతానము కలుగ చెయ్యి. ఓనాను ఆ సంతానము తనది కానేరదు అని ఎరిగి ఆమెను కూడినప్పుడు తన అన్నకు సంతానము కలుగకుండా తన రేతస్సును నేల మీద విడిచాడు. అతడు చేసినది యెహోవా దృష్టిలో చెడ్డ పని గనుక ఆయన అతణ్ణి కూడా చంపాడు. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోతాడేమో అనుకుని, నా కుమారుడైన షేలా పెద్దవాడు అయ్యే వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పాడు. ఆ రోజుల్లో ఉన్న ఆచారము అలాంటిది. ఒక వ్యక్తి చనిపోతే అతని సోదరుడు చనిపోయిన వాని భార్యను, వితంతువును పెళ్లాడాలి. ఓనాను అలా చేయడానికి ఇష్టపడలేదు. అతని స్వార్థబుద్ధికి గాను దేవుడతనికి మరణశిక్ష విధించాడు. యూదాకు మరొక కొడుకు ఉన్నాడు. విధవరాలైన తన కోడలికి యూదా సలహా ఇస్తున్నాడు. నా కొడుకు యుక్త వయస్సు వచ్చేంత వరకు నీవు వెళ్ళి నీ తండ్రి ఇంట విధవరాలివై ఉండాలి. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించింది. చాలా రోజులైన తరువాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయింది. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది హీరా అనే తన స్నేహితునితో తిమ్నాతుకు తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి వద్దకు వెళ్ళాడు. యూదాకు హీరాకు ఉన్న వ్యాపార సంబంధం చూడండి. వీరిద్దరి మధ్య గొర్రెల వ్యాపారం జరుగుతున్నది. వీరిద్దరికీ ఉమ్మడిగా ఎన్నెన్నో గొర్రెలున్నాయి. గొర్రె ఉన్ని కత్తిరించేందుకు యూదా అదుల్లామీయుని వద్దకు వెళ్ళాడు. ఇంతకాలము తామారు వైధవ్యం అనుభవిస్తూ తండ్రి ఇంట ఉండిపోయింది. యూదా తన కొడుకైన షేలాను ఇచ్చేటట్లు లేడని తామారు పసికట్టింది. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తనకిచ్చి పెళ్లి చేయకపోవడం చూచి తన వైధవ్య వస్త్రాలను తీసివేసి ముసుకు వేసుకొని శరీరమంతా కప్పుకొని తిమ్నాతుకు పోయే మార్గంలో ఉన్న ఏనాయిము ద్వారమున కూర్చున్నది. షేలా యూదాకు మూడో కొడుకు. తామారుకు యూదా మనస్సు తెలిసిపోయింది. అతడు ఎలాగూ తనను షేలాకు చేసుకోడు అని గ్రహించినదై ఈ విషయంలో ప్రత్యేక చర్యకు పూనుకున్నది. ఆమె విధవరాలి వస్త్రాలు తీసివేసింది. ముఖం కప్పుకున్నది. దారి ప్రక్కన ఒక వేశ్యలాగా కూర్చున్నది. యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకున్నందున వేశ్యా అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలు అని తెలియక నీతో పోతాను రా అన్నాడు. అందుకు ఆమె అన్నది, నీవు నాతో వస్తే నాకు ఏమిస్తావు? చూడండి, ఈ యూదా ఎలాంటివాడో గమనించండి. తాను ఒక కనానీయ స్త్రీని చేసుకున్నాడు. ఆమె షూయ కుమార్తె. మళ్ళీ ఇక్కడ తామారుతో సంపర్కానికి తయారయ్యాడు.
ఈ కథ అంతా చీకటి తప్పు. యూదా అనుకున్నాడు, ఆమె వేశ్య, తన మామను మోసగించి తన కోరిక తీర్చుకోవాలని సూచిందామె. అతడన్నాడు, నేను మందలో నుండి మేకపిల్లను పంపుతాను. ఆమె అన్నది, నీవది పంపే వరకు ఏదైనా కుదవ పెడితే అలాగే ఒప్పుకుంటాను. నీ వద్ద ఏమి కుదవ పెట్టమంటావు అని అడిగాడు యూదా. ఆమె అన్నది, నీ ముద్ర, దాని దారము నీ చేతికర్ర నా దగ్గర కుదవ పెట్టాలి. అలాగే అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాడు. ఆమె అతని వలన గర్భవతి అయింది. అప్పుడామె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రాలను ధరించింది. తరువాత యూదా ఆ స్త్రీ వద్ద నుండి ఆ కుదువను పుచ్చుకోవడానికి తన స్నేహితుడైన అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనపడలేదు. యూదా తన స్నేహితుణ్ణి పంపించాడు. అతడు ఆమె కోసం వెతుకుతున్నాడు. ఇక్కడ ఒక వేశ్య ఉండాలి, ఆమె ఏది అని అక్కడి వారిని వాకబు చేస్తున్నారు. మార్గమందు ఏనాయుము వద్ద ఉండిన ఆ వేశ్య ఎక్కడ ఉన్నది అని ఆ మనుష్యులను అడిగితే వారన్నారు, ఇక్కడ వేశ్య ఎవరూ లేరే, కాబట్టి అతడు యూదా దగ్గరికి వెళ్ళి ఆమె నాకు కనపడలేదు, అక్కడి మనుష్యులు ఇక్కడ ఏ వేశ్య లేదే అంటున్నారు. యూదా అన్నాడు, మనలను అపహాస్యము చేస్తారేమో, ఆమె వాటిని ఉంచుకుంటే ఉంచుకోమను. ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపాను, ఆమె నీకు కనపడలేదు అని ఊరుకున్నాడు. రమారమి 3 నెలలైన తరువాత యూదాకు తెలిసింది, నీ కోడలైన తామారు జారత్వం చేసింది. అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయింది. అప్పుడు యూదా అన్నాడు, ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయాలి. యూదా ఎంత పని చేశాడో చూడండి. తన అవినీతిని కప్పిపుచ్చుకుంటూ ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే ధోరణి యూదా కనపరుస్తున్నాడు. తన స్వంత ప్రజలు కనానీయులలాగా వ్యవహరిస్తున్నారు. అందుకే దేవుడు వారిని ఈ దేశము నుండి తొలగించి కొంతకాలము ఈజిప్టుకు పంపబోతున్నాడు. వారిని ప్రత్యేకించి గోషేను ప్రాంతములో ఉంచి కనానీయ ప్రాంతాల నుండి తప్పించబోతున్నాడు. ఇశ్రాయేలీయులు కనానీయులతో ఒకటైపోతే దేవుని సంకల్పానికి భంగము వాటిల్లుతుంది. ఈ యూదా ఏ విధంగా ప్రవర్తించాడో చూచాము గదా. సిగ్గుమాలిన రీతిగా వ్యవహరిస్తున్నాడు. ఇతరులలో పాపము ఉన్నదని శిక్షించాలని పలుకుతున్నాడే గాని తనలోని పాపాన్ని గుర్తించలేకపోతున్నాడు. దావీదురాజు పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి అతనికి ఒక కథ చెప్పాడు, గొర్రెపిల్ల కథ. ధనవంతుడు తన పొరుగువాని గొర్రెను బలాత్కారంగా తీసుకొని దానిని వధించి అన్యాయం చేశాడు. ఈ మాట వినగానే దావీదు అతణ్ణి శిక్షించాల్సిందే అన్నాడు. అప్పుడు నాతాను, ఆ మనుష్యుడవు నీవే అని వేలు పెట్టి చూపాల్సి వచ్చింది. ఇది దాగని నిజం. పాపము చేసి శిక్ష అనుభవించాల్సిన వ్యక్తి ఇతరుల పాపాన్ని వేలు పెట్టి చూపడం జరుగుతుంది. అందుకే ప్రభువు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఉద్దేశించి, మీలో పాపము లేనివాడు ఈమె మీద మొదటి రాయి వేయండి అన్నాడు. సరే, ఇక్కడ యూదా సంగతి చూడండి. ఇతడు చేసిన పాపము ఘోరమైనది. తన స్వంత కోడలితో వ్యభిచారం చేశాడు. స్థానికంగా కనానీయులు అలాగే చేస్తారు. ఈ రోజున లోకమంతటా లైంగిక అవినీతి పెచ్చరిల్లిపోతోంది. దేవుణ్ణి ఎరగని ప్రజలు కామాతురులై తుచ్చమైన అభిలాషలు తీర్చుకునేందుకు ఏమైనా చేస్తారు. గాని దేవుని ప్రజలు అట్టివారి నుండి ప్రత్యేకంగా ఉంటారు. అలా ఉండకపోతే దేవుడు వారిపై కఠిన చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఈ రోజున కనానీయ జాతి ఏమైంది? నామరూపాలు లేకుండా అంతరించిపోయింది. దేవుడు వారికి తీర్పు తీర్చాడు. సోదరీ సోదరులారా, చరిత్ర నేర్పే ఈ పాఠాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని తీరాలి. విశేషించి క్రైస్తవ ప్రజలు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా.
ఈ 38వ అధ్యాయం అసలు బైబిలులో ఎందుకు ఉన్నది అంటారా? మనకు పాఠం నేర్పడానికే. దేవుడు పాపాన్ని సహించడు. ఇశ్రాయేలు తన స్వంత ప్రజలే అయినా వారు పాపము చేసినప్పుడు, తమ ప్రత్యేకతను కోల్పోయినప్పుడు దేవుడు వారిని తీసుకొని పోయి అన్యుల దేశంలో ఈజిప్టులో ఉంచి వారికి క్రమశిక్షణ అలవరిచాడు. 25వ వచనం, ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ వద్దకు ఆ వస్తువులను పంపి కబురు చెప్పింది, ఇవి ఎవరివో, ఆ మనుష్యుని వలన నేను గర్భవతినయ్యాను. ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టండి. యూదా ఆమెను కాల్చి చంపాలి అన్నాడు. ఆమె అన్నది, నేను కనబోయే బిడ్డకు తండ్రి ఎవరో మీరు తెలుసుకోండి. ఈ వస్తువులు ఎవరివో, అతడే నేను కనబోయే బిడ్డకు తండ్రి. ఇవిగో ఆ వస్తువులు. యూదా వాటిని చూచాడు. ఆ వస్తువులు తనవే అని గుర్తుపట్టాడు. అన్నాడు, నేను నా కుమారుడైన షేలాను ఆమెకివ్వలేదు,
గనుక ఆమె నాకంటే నీతిమంతురాలు. అతడు ఆమెను మళ్లీ ముట్టలేదు, ఆమెను కూడలేదు. తాను చేసిన నీచమైన పనికి తనకే అసహ్యమేసింది. కనానీయ ప్రజల పద్ధతులను తాను అనుసరించటం సిగ్గుచేటు. సోదరీ సోదరులారా, ఈ కథ నుండి మనము నేర్చుకోవలసిన పాఠాలు లేకపోలేదు. ఇవన్నీ మనకు ఉపయుక్తమైన పాఠాలు, దృష్టాంతాలు. నేటి తరానికి క్రైస్తవులమైన మనము మంచి మాదిరిగా ఉండాలి. వారి అంతస్తుకు మనము దిగజారకూడదు. మన నైతిక ప్రమాణాలు ఉన్నతమైనవి. ఈ విషయంలో లోకంతో రాజీ పడే ప్రసక్తే లేదు. అలనాడు నోవహు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకి. అందరూ నోవహు పిచ్చివాడు అన్నారు. గాని అతడు ఓడను నిర్మించడము మానలేదు. దేవుడు చెప్పినట్లే చేశాడు. సోదరుడా, సోదరి, నీవైతే అలా చేస్తావా? లేక నలుగురితో పాటు వారి సలహాను అనుసరించి దిగజారిపోతావా? మనము ప్రజలకు ఉన్నత ప్రమాణాలను చూపాలి గాని లోకంతో ఒకటైపోకూడదు. కాకిని కోకిలగా మార్చాలి గాని కోకిలను కాకిగా మార్చకూడదు. గోధుమ గింజల వంటి మనము గురుగులను గోధుమలుగా మార్చాలి గాని మనము గురుగులతో కలిసిపోకూడదు. దేవుని వాక్య ప్రమాణానికి మనం ఎదగాలి గాని దిగజారిపోకూడదు. ప్రజలను ఆకర్షించడానికి లౌకిక పద్ధతులు వాడకూడదు. దానియేలు రాజాజ్ఞను సైతం ధిక్కరించి తన ఉన్నత ప్రమాణాన్ని నిలుపుకున్నాడు. జనాకర్షణ పద్ధతులు మనకు పనికిరావు. జనం వచ్చినా రాకపోయినా మన నైతిక ప్రత్యేకతను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. యేసుప్రభు 12 శిష్యులనే ఏర్పరచుకున్నాడు. పెద్ద గుంపును చేర్చుకోలేదు. ఏదో బ్రహ్మాండమైన జనసమూహం వస్తేనే కాని అది గొప్ప సేవ కాదు అని భ్రమపడకూడదు. కొద్దిమంది ఉన్నా కంగారు పడనక్కర్లేదు. ఎంతమందికైనా సాక్ష్యము చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించాలి. దేవుని వాక్యం బలమైనది. వాక్యామృతాన్ని మంచి శుభ్రమైన స్వచ్ఛమైన పాత్రలో పోసి ప్రజలకు అందించాలి. అయితే యూదా సంగతి చూడండి. అతడు తన సాక్ష్యాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. తాను కూడా సగటు కనానీయుడి స్థాయికి దిగిపోయాడు. దాని వలన వచ్చిన ఫలితాలు ఎంతో విషాదకరమైనవి. తామారు ప్రసవకాలమందు కవల పిల్లలు ఆమె గర్భంలో ఉన్నారు. ఆమె ప్రసవిస్తున్నప్పుడు కవల పిల్లల్లో ఒకడు తన చేయి బయటకు చాచాడు. గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చాడు అని చెప్పింది. అతడు తన చేయి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడు ఆమె అడిగింది, నీవెందుకు ఇలా చీల్చుకొని బయటికి వచ్చావు? అందుచేత అతనికి పెరెసు అని పేరు పెట్టబడింది. తరువాత చేతికి తొగరునూలు గల అతని సహోదరుడు బయటికి వచ్చాడు. అతనికి జరహు అని పేరు పెట్టబడింది. ఇప్పుడు మనము కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1 యేసుక్రీస్తు వంశావళిని పరిశీలిస్తే మనకు ఒక సంగతి బోధపడుతుంది. అబ్రహాము ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు యాకోబును కన్నాడు. యాకోబు యూదాను, అతని అన్నదమ్ములను కన్నాడు. యూదా తామారునందు పెరెసును జరహును కన్నాడు. పెరెసు ఎస్రోమును కన్నాడు. ఎస్రోము అరామును కన్నాడు. ఈ విధంగా ఈ వంశావళిని అనుసరిస్తూ పోతే చిట్ట చివరికి 16 యాకోబు మరియ భర్తయైన యోసేపును కన్నాడు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. శరీరరీతిగా యేసుక్రీస్తు యూదా తామారు ద్వారా వచ్చాడని, యేసుక్రీస్తు వంశవృక్షంలో వీరందరి పేర్లు ఉన్నాయని మనము గుర్తించాలి. యేసు మానవ కుటుంబంలో ప్రవేశించినప్పుడు ఆయన వంశావళిలో పాపుల పేర్లు ఉండడము ఆశ్చర్యమేమీ కాదు. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు ఎంత ఘనుడో చూడండి. 2 కొరింథీ 5 మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసము పాపముగా చేశాడు. యేసుక్రీస్తు అతి కాంక్షణీయుడు. ఆయన వంశావళిలో తామారు, రహాబు మొదలైన వ్యక్తుల పేర్లున్నాయి. రూతు మొదలైన అన్యుల పేర్లు ఉన్నాయి. అందుచేత ఎంత ఘోరపాపినైనా యేసు రక్షించగలడు.
ఎలాంటి పాపిష్టి కుటుంబంలో పుట్టిన వ్యక్తినైనా రక్షించి ఆ వ్యక్తి తలెత్తి తిరగడానికి ధైర్యము నిష్కల్మషమైన మనస్సాక్షి దయచేయగలడు. యేసుక్రీస్తుకే యుగయుగములకు మహిమ చెందునుగాక. ఇప్పుడు మనం 39వ అధ్యాయం వినబోతాము. మీరు ఈ అధ్యాయమంతా ముందుగా చదువుకొని సిద్ధపడి ఉండండి. మళ్ళీ యోసేపు మనకు ఈ అధ్యాయాల్లో కనిపిస్తాడు. యోసేపు జీవితంలో అడుగడుగునా దేవుని నడుపుదల మనకు కనిపిస్తుంది. పాఠం ఇక్కడ ముగిస్తాము. ముగింపులో ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ తల వంచండి. పరిశుద్ధ దేవా, నీ ఆశీర్వాదాలన్నిటినీ లెక్కించడానికి నిత్యత్వపు కాలము సరిపోదు. నీ వాక్యాశీర్వాదముల కొరకు నీకు కృతజ్ఞులం తండ్రి. నీవు మాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన పాఠం కోసం నీకెంతో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. మేము నేర్చుకున్న పాఠాలను మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని బ్రతకడానికి పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయి. మేము నీ మహిమార్థమై ఈ లోకములో జీవించడానికి బైబిలులో కొందరు వ్యక్తుల జీవితాలలో నీ కృప అపరిమితముగా విస్తరించిన వైనం చూడడానికి మాకు కనువిప్పు కలిగించమని, నేటి పాఠమందలి విషాదకరమైన సంఘటనలను బట్టి మా జీవితాలను మేము సరిదిద్దుకోవడానికి నీ కృపావిశేషము మాకు అనుగ్రహించుమని, మహిమ పొందుమని, సైతానీయ దుష్ట శక్తులను లయపరచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం మిమ్మల్ని ఎంతగానో బలపరిచిందని నమ్ముతున్నాం. ఇందులో యూదాను గురించి విన్నాం. యాకోబు కుమారుల నడవడిక, ఒక్కొక్కరి ప్రవర్తన గురించి విన్నాం. ప్రాముఖ్యంగా యూదాను గురించి వింటాం. యూదాకే రాజదండం ఇవ్వబడింది. రూబేను పెద్దవాడైనప్పటికీ తన నీచమైన పని చేసినందుకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. యూదా తన కోడలి విషయంలో కూడా సిగ్గుమాలిన విధంగా ఆమెపై నేరం మోపాడు. దావీదు జీవిత పరిస్థితి ప్రస్తావించబడింది. కనాను లేక కొన్ని జాతులు ఈ రీతిగా క్రమాన్ని అతిక్రమించి కామోద్రేకంతో ప్రవర్తిస్తున్నారు. అనేకమంది దేవునికిట్టి విధానాలు సహించవు. లోకం నిన్ను పిచ్చివారనుకున్నప్పటికీ మంచిదే. ఉన్నతమైన దైవ ప్రమాణాలు పాటించడం క్రైస్తవుల యొక్క బాధ్యత. యూదా కోడలైన తామారు, యూదా వల్ల పెరేసును, జెరహును ఇద్దరు కవల కుమారులను కన్నది. యేసుక్రీస్తు ఈ కుటుంబంలో చేరి పాపం ఎరగని ప్రభువు మన కోసం పాపంగా చేయబడ్డాడు. దేవుడు తన రక్షణ ప్రణాళికను అమలు చేయడానికి అన్నిలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అనగా ఎంతటి ఘోర పాపినైనా యేసు రక్షిస్తాడని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని కృపా ప్రణాళికను అర్థం చేసుకుని ఆయన చిత్తానికి లోబడితే నీవు ఆశీర్వదించబడతావు. అటు కృపను దేవుడు నీకు దయచేయనుగాక.